Namaskaram Dr. Kiran Hirugaru. Namaste Nana. According to numerology, మనం గనక మాట్లాడుకోవాలి అనుకుంటే అంటే చాలా మందికి మానసిక సమస్యలకు సంబంధించినటువంటి ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమంది స్టోన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. సో మానసికంగా హెల్దీగా ఉండాలి అని అంటే ఏ స్టోన్ ఎవరికి సూట్ అవుతుంది? ఈరోజు మీకు మూన్ స్టోన్ అనే స్టోన్ గురించి చాలా వివరంగా చెప్తాను. దీన్ని తెలుగులో చంద్రకాంత మణి అంటారు. సో ఎవరైతే ఎక్కువ టెన్షన్లో ఉంటారో, ఎక్కువ ఆలోచనలో ఉంటారో, మనశ్శాంతి తక్కువ ఉంటుందో, అలజడి ఎక్కువ ఉంటుందో, ఎక్కువ భయపడుతుంటారో, చిన్న విషయం కూడా భయం, ఏం జరిగినా నాకు భయం, నాకు టెన్షన్, ఆలోచన, చిన్న విషయం ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళకి అమృతం లాంటి స్టోను చంద్రకాంత మణి. సో ఇవి కాకుండా తరచూ ఆరోగ్యం పాడవుతూ, ఒక నెల ఒక సమస్య వస్తే ఇంకో నెల ఇంకో సమస్యలు వెంటాడుతూ ఉండి, డబ్బు ఖర్చు విపరీతంగా అవుతూ, డబ్బు ఖర్చుని మనం నివారించలేకపోతే దీనికి బ్రహ్మాండమైన విరుగుడు చంద్రకాంతమణి అనే ఈ రత్నం వేసుకుంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. సో మూన్ స్టోన్ మోర్ దెన్ 7 carats, 7 carat కన్నా ఎక్కువ. సో ఆ బరువు కానీ 80 kg పైన ఉంటే 10 carats మూన్ స్టోన్ ధరించాలి, చాలా అవసరం. ఎందుకంటే బాడీ వెయిట్ ప్రకారం క్యారెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూన్ స్టోన్ అనే స్టోన్ని మనము తిరుపతి, కాళాశ్రీ 2 పుణ్యక్షేత్రాలు, శివుడు వెంకటేశ్వర స్వామి మధ్యన, ఈ మెయిన్ రోడ్డు మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్, పానగల మహారాజులు ఎన్నో ఏళ్ళుగా యాగాలు యజ్ఞాలు చేసిన భూమిని 1987లో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది. అదే భూమిలో ఈ స్టోన్స్ పూజలో పెట్టడం, 108 రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ ఇది మన క్లయింట్స్కి ఇవ్వడం. ఎందుకంటే 108 రోజులు పూజలో ఉన్న స్టోను ఎలాంటి దోషాలు ఉండదు. స్టోన్స్ బయట కూడా దొరుకుతాయి. ఈ బయట స్టోన్స్ని 10 మంది ముట్టుకున్నాక మనకు వచ్చిందనుకోండి, వాళ్ళ నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్. సో ఎక్కువ భాగం నెగిటివ్ వచ్చే ఆస్కారం ఎక్కువ. అండ్ భూమిలో ఎంత లోపల నుంచి తీస్తామో స్టోను దానికి అంత క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. భూమి పైనుంచి తీసే స్టోన్లో రంగు ఉంటుంది కానీ హార్డ్నెస్ ఉండదు. సో హార్డ్నెస్ 3, 4, 5, 6 ఉంటే అది అంత పవర్ఫుల్ స్టోన్ కాదు. హార్డ్నెస్ 6 పైన, 6.5, 7, 7.5 ఇలా ఉన్న స్టోన్స్లో పవర్ ఎక్కువ ఉంటుంది. సో మనము కలర్, హార్డ్నెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవన్నీ చూస్తాం కాబట్టి ద బెస్ట్ క్వాలిటీ స్టోన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దొరుకుతాయో సేకరించి తిరుపతి దగ్గర మనం ఉన్న అంజిమేడ్ విలేజ్ తీసుకొచ్చి అక్కడ 108 రోజులు పూజలో పెట్టి ఈ స్టోన్స్ని మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రసాద్ అని ఒక అబ్బాయి బీటెక్ 2nd yearలో వాళ్ళ పేరెంట్స్ తీసుకొని రావడం జరిగింది. ఈ అబ్బాయి ఇంటర్ వరకు తెలుగు మీడియము, బీటెక్లో ఇంగ్లీష్ మీడియంలో వేసేశారు. 1st yearలో 8 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్, 2nd yearలో కూడా ఇంక అన్నీ పోయేలాగే ఉన్నాయి. నేను చదవలేను, నేను కాలేజీకి పోలేను, ఫీజులు బాగా కట్టేశారు. పేరెంట్స్కి ఏమంటే ఈ అబ్బాయి చదువుకోవాలా, మంచిగా గవర్నమెంట్ జాబ్ చేయాలి, అయితే ప్రైవేట్లో జాబ్ చేయాలి, ఏసీ రూమ్లో కూర్చోవాలి. వీళ్ళు పేరెంట్స్ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. వీళ్ళకేమంటే బిడ్డ బాగా చదువుకోవాలని కోరిక, పిల్లోడు కూడా చదవాలని ఆశతోనే చేరినాడు. రోజు రోజు చదివి నాకు గుర్తుండడం లేదు, టెన్షను, భయము, ఎగ్జామ్ వస్తే ఉనుకు, ఆ షివరింగ్లో చదివి కూడా మర్చిపోవడం. సో ఆ అబ్బాయికి చంద్రకాంతమణి 10 carats వేయమని చెప్పాను, 10 carats. సో 10 carats చంద్రకాంతమణి వేసుకున్నాక ఫస్ట్ ఆ అబ్బాయికి వచ్చింది కాన్ఫిడెన్స్. సో ఏ రత్నమైనా సరే స్పిరిచువల్గా దైవబలంతో కూడుకొని ఉంటాయి. సో ఇవి అమ్మ ఒడిలో భూమిలో నుంచి వచ్చే ప్రతి రత్నం కూడా ప్రెషస్, ఇవి దైవశక్తితో కూడుకున్నవి. ఈ రత్నం ధరించడం వల్ల ఫస్ట్ వచ్చేది అదృష్టం, 2nd ఆరోగ్యం, ఆయుష్, ధైర్యం, అండ్ టెన్షన్లు పోతాయి. సో అంతకుముందు ఏం చెప్పినా కూడా భయం భయం, టెన్షన్ అనేవాడు, ఈ రత్నం ధరించిన కేవలం 14 రోజు నుంచే ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, చదవగలనే ధైర్యం వచ్చింది. అంతకుముందు ఎగ్జామ్ అంటేనే భయపడిపోయేవాడు, చదివింగ్ కూడా మర్చిపోయేవాడు. సో ఎగ్జామ్ కరెక్ట్గా 2-3 రోజుల మీద ఫీవర్ జ్వరం వచ్చేసేది. సో ఇవన్నీ కూడా అధిగమించాడు. 2nd yearలో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోవడమే కాకుండా 1st yearలో నా బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేసేసుకున్నాడు. సో 3rd year మళ్ళీ నన్ను కలవడం జరిగింది వచ్చి, అన్న చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని. సో ఇంకొక స్టోన్ మెడలో ఎక్స్ట్రా వేసుకో, ఒక స్టోన్ చేతిలో వేసుకున్నాడు, ఇంకొక స్టోన్ ఎక్స్ట్రా మెడలో వేసుకో, అడిషనల్ పవర్ ఉంటుంది, ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది. సో చంద్రకాంతమణి చేసే మేలు చెప్పాలంటే ఇట్స్ లైక్ బి కాంప్లెక్స్, ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు, కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు, హెల్త్ ఇచ్చినట్టు ఒక బూస్ట్ ఇస్తుంది. ఈ చంద్రకాంతమణి వేసుకున్నాక ఆ అబ్బాయికి 100% కాన్ఫిడెంట్ అయిపోయాడు. సో క్లాస్లో వాళ్ళు చెప్తున్న వెంటనే అర్థమయ్యే ఫీలింగ్, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవడము, ఎగ్జామ్ బాగా రాయడము. సో 4 years బాగా పాస్ అయిపోయి టీసీఎస్లో జాబ్ వచ్చింది ఈ అబ్బాయికి. సో ఇదంతా కేవలము జాతకం బాగున్నా, మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవ్వడం, సెకండ్ ఇయర్లో కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితులు రావడము, ఈ పేరులో ఉన్న చిన్న మార్పు చేయడము, చంద్రకాంతమణి సజెస్ట్ చేయడము ఆ పిల్లవాడి గెలుపుకి మెయిన్ రీజన్స్. సో చంద్రకాంతమణి ధైర్యాన్ని ఇస్తుంది, భయాన్ని తొలగిస్తుంది, సో ఆలోచనలు తొలగిస్తుంది. 100% కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, ధైర్యంగా ఉండాలి, అండ్ డబ్బు ఖర్చు కూడా బాగా తగ్గిస్తుంది. సో ఒకరింట్లో విపరీతం ఖర్చు అయిపోతుంది, నెలకి 20,000, 25,000 అయిపోతుంది. సో టార్గెట్ 18,000 అనుకోండి, చంద్రకాంతమణి వేసుకుని వెంటనే అన్నీ కుదరతాయి, డబ్బు ఖర్చు తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. సో చంద్రుడిలాగా చంద్రకాంతమణి, చంద్రుడిలాగా ప్రశాంతమైన జీవితాన్ని కోసం చక్కటి చంద్రకాంతమణి వేసుకోండి, అదృష్టాన్ని సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అండ్ దాంతోపాటు లక్కీ స్టోన్ కూడా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చిన్నపిల్లలకి, అంటే పుట్టిన 5 ఏళ్ళ లోపల పిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం లేదు, నెలయింది పుట్టి ఆదిత్య అనుకుంటున్నాం, ఆనంద్ అనుకుంటున్నాం, ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి పేర్లో దోషాలు ఉన్నాయా లేదా వాయిస్ ఇస్తున్నాం, కానీ చిన్నపిల్లలకి బిలో 5 yearsకి ఖచ్చితంగా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. దీనికి 1 time ఫీ ఉంటుంది. చక్కటి పేర్లు ఒక 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది, ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా, ఎందుకంటే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క పేరు మ్యాచ్ అవుతుంది. ఆ బర్త్, మంత్, ఇయర్ చూసుకొని, బర్త్ నెంబర్, డిస్ట్ నెంబర్ చూసుకొని, ఏ పేర్లు అయితే మ్యాచ్ అవుతాయో ఆ పేర్లు మీకు 5 to 10 నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరులో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు పేరు స్పెల్లింగ్ ఎలా ఉండాలి, లక్కీ నంబర్స్ ఎలా ఉండాలి, లక్కీ కలర్స్ ఎలా ఉండాలి, లక్కీ స్టోన్స్ ఏంటి, అండ్ సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ మీకు పెట్టి షీట్ పంపించడం జరుగుతుంది. సో కొంచెం ఏజ్ ఉంది, 30 years, 40 years, కొంతమంది బాగుంటారు. బట్ న్యూమరాలజీ ఏమంటే జరగబోయే గండాలని, సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సౌందర్య 33 వరకు బాగుంది, సావిత్రి 38, 40 వరకు బాగుంది, సడన్గా దే ఫెల్ డౌన్. సిల్క్ స్మిత 37 గురేసుకుంది. ఎప్పుడు పడిపోతుందో ఎవరి గ్రాఫ్ ఊహించలేరు. సో న్యూమరాలజీ ఏమంటే స్టడీ చేసి మీ పేరులో మీకు గండం ఉంది, దోషాలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో జాగ్రత్త పడండి అని చెప్పే ఒక గొప్ప సబ్జెక్ట్. పేర్లో ఉన్న వైబ్రేషన్స్ బాగుంటే లైఫ్ అంతా బాగుంటాం. డేట్ ఆఫ్ బర్త్కి పేర్లో ఉన్న వైబ్రేషన్స్ మ్యాచ్ అయితే గెలుపు మనదే, ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో మీరు మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే మీరు పుట్టిన తేదీ, మీ పూర్తి పేరు, పిలిచే పేరు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, దయచేసి తెలుగులో పెట్టకండి. నేను ఇచ్చే 3 వాట్సాప్ నంబర్లో ఏదో ఒక్క నంబర్కే పెట్టండి. 3 నంబర్లకి పెడుతున్నారు, టైం వేస్ట్. ఇంతమంది మీ పేర్లు చూడడం కూడా మంచిది కాదు. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెట్టండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. వాట్సాప్ చేసినాక 24 గంటల లోపల మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. పేరు బాగుంటే బాగుంది, యు ఆర్ వెరీ లక్కీ అని, బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు. కొంతమందికి ఒక్క నంబర్ బాగుండదు, అంటే 30 to 40% నెగిటివ్ అని. కొంతమంది రెండు రాంగ్ నంబర్స్ రాంగ్ ఉంటాయి అంటే 70 to 80% రాంగ్ అని, కొంతమంది 3 నంబర్స్ రాంగ్ ఉంటాయి 100% రాంగ్ అని. ఏం చేసినా కలిసి రాదు. సో బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, ఇది 1 టైం ఫీ ఉంటుంది అని క్లియర్గా మీకు ఫీజు డీటెయిల్స్తో పాటు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మిన వాళ్ళు నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి, ఎందుకంటే నేను ఇది పేరుగా భావించను, ఒక జీవితంలో భావిస్తాను. 37 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. మీరు ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్, మీ పేరులో స్పెల్లింగ్ ఎలా ఉండాలి, లక్కీ నంబర్స్ ఎలా ఉండాలి, లక్కీ రోజులేంటి, లక్కీ కలర్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, ఇవన్నీ మీకు నేను సూచించడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకున్న 7 days లోపల మీకు షీట్ వస్తుంది. ఆ షీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళ తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హిరు గారు. చూశారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.